దేవుడు శ్రమలు పెడుతున్నాడంటే దేని కొరకు పెడుతున్నాడంటే నీవు సువర్ణంగా మారడానికి, దేవుని యొక్క స్వచిత్తములో నీవు సంపూర్ణంగా నీవు యోగ్యమైన వాడిగా యోగ్యురాలుగా నువ్వు మారిపోవడానికి. అర్థమైందా? ఒకటి, ఆయన పుటమి వేస్తున్నాడంట. దేనిలాగా వేస్తున్నాడు తెలుసా? వెండిలాగా కాదంట, బంగారము వలె పుటమి వేస్తున్నాను అన్నాడు. మొదటిది, బంగారాన్ని పుటమి వేసేటప్పుడు ఏం చేస్తాడు? బంగారాన్ని ఆ బంగారాన్ని ఆయన నీట్గా చేస్తాడు. డస్ట్ అంతటిని కూడా ఏం చేస్తాడు? చెత్త అంతటిని ఏం చేస్తాడు? ఆ కొలిమిలో కాలిపోవాలి, ఆ కొలిమిలో బూడిదైపోవాలి. ఆ బంగారానికి ఏదైతే మలినమైపోయి మురికైపోయి అంటుకొని ఉందో, అంటుకున్న ప్రతిదీ కూడా ఆ కొలిమిలో మాయమైపోవాలి. ఒకటి. రెండోది, బంగారం విషయానికి వస్తే, బంగారం కాల్చిన తర్వాత ఏమవుతుందో తెలుసా? బంగారపు పనివాడి యొక్క మాట వింటుంది. నువ్వేం చెప్పావో, నీకు ఏ రకంగా ఏ వస్తువు కావాలో, నువ్వేమనుకొని ఇచ్చావో, బంగారపు ముక్కని ఉంగరం చేయాలనుకున్నావా, ఒక గొలుసు చేయాలనుకున్నావా, ఇక నీకు నచ్చింది ఏది చేయాలనుకున్నావో, దాన్ని ఆ కొలిమిలో పెట్టేటప్పుడు ఆ కొలిమిలో కాలుతున్న బంగారం ఆ బంగారపు దుకాణం వాడికి ఇబ్బంది పెట్టదు. తన దగ్గర ఉన్నటువంటి ఆ పనిముట్లతో పట్టుకొని అలా వంచుతూ ఉండేటప్పుడు, అలా త్రిప్పుతూ ఉండేటప్పుడు ఎంత చక్కగా కాలినటువంటి బంగారం వంగిపోతుందో, అలాగనే దేవుడు శ్రమలు అనబడినటువంటి కొలిములు నిన్ను కాల్చుతూ ఉన్నాడంటే ఇంకా నువ్వు దేవుని కొరకు మారిపోవాలి, ఇంకా నువ్వు దేవుని కొరకు వంగాలి, ఇంకా నువ్వు దేవుని కొరకు లోబడాలి, ఇంకా దేవుడు కోరుకునే రూపంలోనికి నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. వెళ్ళాలంటే నీకు ఏం చేయబడాలి? కొలిములు నువ్వు ఏం చేయబడాలి? కాలబడాలి. చాలామంది, అయ్యా కష్టాలు మాకేనా నాయన, అయ్యా మాకేనా, దేవుని కొరకు ఎంత రోషం కలిగి దేవుని కొరకు సాక్ష్యాన్ని కాపాడుకొని దేవుని కొరకు ప్రతి నెల దశమ భాగాలు ఇస్తూ దేవుని స్వార్థ విషయమే మేమే ప్రప్రదంగా ముందుంటున్నాం కదయ్యా, మాకెందుకయ్యా ఈ శ్రమలు? అంటే నీకే, నీకే శ్రమలు. ఎందుకంటే ఇంకా నువ్వు దేవుని కొరకు వాడబడాలి, ఇంకా నువ్వు దేవుని కొరకు ఒక సజీవ సాక్షిగా నువ్వు బ్రతకాలి, ఇంకా నువ్వు దేవుని కొరకు రోషం కలిగినటువంటి అనేక మంది క్రైస్తవులు నువ్వు లేపాలని దేవుని యొక్క ఉద్దేశం. అర్థమైందా? శ్రమలు ఏం తీసుకొస్తున్నాయి? శుద్ధీకరణ తీసుకొస్తున్నాయి. చాలామంది శ్రమలు వచ్చాయనుకోండి, వాలిపోతారు, రాలిపోతారు, పడిపోతారు. వారు భక్తులే కాదంటాను నేను. శ్రమలు వస్తున్నాయంటే ప్రభు నీ పక్షమున నూతన కార్యాలు చేస్తున్నాడు. హల్లెలూయా. అర్థమైందా? ప్రభువా, నాకు మూడు పూట్ల మంచి భోజనం ఇచ్చే ప్రభువా, ప్రభువా మా బిడ్డలకి మంచి చదువులు ఇచ్చే నాయన అని కోరుకోవడం మంచిదే, కానీ కొన్ని పరిస్థితుల్లో అలా జరుగుతుండేటప్పుడు కూడా ఇది రావడానికి గల కారణం ఏంటి? నా స్వచిత్తమా లేక దేవుని చిత్తమా అని దాన్ని నువ్వు గ్రహించాలి. ఒకటో విషయాన్ని చెప్తున్నాను, శ్రమలు దేని కొరకు అని అంటే నువ్వు శుద్ధీకరించబడ్డానికి. రెండు విషయాలు చెప్పాను బంగారంలో. మూడో విషయాన్ని చూస్తే, ఇంకా ఆ బంగారపు దుకాణం వాడు, ఆ పనివాడు ఇంకా కాల్చుతూనే ఉంటాడు. మనం ఉంటాం ఈడేటి ఎంతసేపు కాలుస్తున్నాడు ఏంటి? చూస్తే ఆ మొక్క ఏమో చూస్తే ఒక 2 గ్రాములు కూడా ఉండదేమో, కానీ ఇంకెందుకు ఇడు కాలుస్తున్నాడు అని అంటే, బంగారపు షాపు వాడంట ఏం చేస్తాడు తెలుసా? ఆ బంగారాన్ని కాల్చుతూ 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 ఆ బంగారపు ముక్కలో తన ముఖం కనిపించాలంట. ఏం కనబడాలి? మనకు ఆ లాజిక్ తెలియదు, ఏదో ఏదో చేసుకుంటాడు అనుకుంటాం. కానీ ఆ బంగారపు ముక్కలో ఏం కనబడాలంట? చేస్తున్న వాడి ముఖం కనబడాలి. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ప్రభు అదే ఆశిస్తున్నాడు. ఏంటో తెలుసా? నేను సృష్టించిన సృష్టికర్త, నీ జీవితాన్ని నీ ముఖాన్ని చూసినప్పుడు సాక్షాత్తు ఆ ప్రభువే కనిపించాలి. హల్లెలూయా. అంటే అంత రూపాంతరం చెందాలి నీవు, అంతగా ప్రభు కొరకు నువ్వు మారు మనసు పొందాలి, అంతగా నువ్వు ప్రభు కొరకు యథార్థమైనటువంటి భక్తి జీవితంలో పుటము వేయబడాలి. ఇది దేవుడు ఆశిస్తున్నాడు. అర్థమైందా? పదాక 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 ప్రభువుని దగ్గరికి వస్తున్నాడంటే, పదాక పదాక ప్రభువుని శ్రమలకుండా నడిపిస్తున్నాడంటే, పదాక పదాక ప్రభువుని భక్తి జీవితాన్ని ఆయన చూస్తున్నాడంటే, నిన్ను చూసే ప్రతిసారి కూడా నీ ముఖములో తన ముఖము కనిపించాలి. నీ ముఖములో తాను ఏదైతే ఆశించాడో, నీ జీవితంలో ఏ పరిశుద్ధతనైతే ఆయన చూడాలనుకున్నాడో, దాన్ని చూసే అంతవరకు నీకు శ్రమలు అనబడినటువంటి కొలిమిలో ఆయన నిన్ను కాల్చుతాడు.